టీఆర్ఎస్ అవినీతి అసమర్థ పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని, ఏకకాలంలో కుటుంబంలో ఇద్దరు వృద్ధులకు 2,000 చొప్పున, వికలాంగులకు 3,000 చొప్పున పింఛన్ ఇస్తామని, చదువుకున్న 10 లక్షల మందికి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 బృతి అందిస్తామని తెలిపారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం దోపిడీదారుల కుటుంబంలా మారిందని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నయీం ఆస్తులు ఎక్కడికి పోయాయో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ నేతల అభివృద్ధిని అడ్డుకుంటారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ దళితులకు భూములు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంటే తాము అడ్డుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. విష కూటమి అని ఓడు ఈ కూటమిగా వణికిరాడన్నారు. కానీ నాకు మాత్రం వల్ల పూర్తి విశ్వాసం వచ్చేసింది. ఒక పక్క కాంగ్రెస్, ఇంకో పక్క తెలుగుదేశం, ఇంకో పక్క సిపిఐ, ఇంకో పక్క జేఎన్సి, మొత్తం నలుగురు. అదేవిధంగా సోర్ రాహుల్ గాంధీ నాయకత్వం చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిన్న వరకు మీ అందరికీ తెలుసు ఈ లోక్మాంబ జిల్లాలో అమ్మ తల్లి ఆశీర్వాదం, ముఖ్యంగా మా మిత్రుడైనటువంటి సంపత్ కుక్కర్ అనేది నాకు విశ్వాసం ఏర్పడింది. ఇవాళ నేను చెప్పగలుగుతా మా ఊరు గెలిచిపోయింది. తల్లు 2,000 సంవత్సరాలు ఇద్దరు ఎమ్మెల్యేగా ఆయన చూస్తుంది. ఆయన చెల్లారెడ్డి గారు ఉన్న ప్రజలు
ఒక్కరోజు కూడా ఒక్క దగ్గర కూడా ఈ పార్టీలు మనుషులే రాత్రిపాటి పొద్దుగాల ఒకటి మధ్యాహ్నం ఒకటి పెద్ద మనిషి చెప్పినట్టు మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు మార్చి నీ